Hello students, welcome to today video classroom. Subject web technology. We have entered in the third unit, JavaScript. This unit mattamide manaku scripting language ane concept untundi. Scripting language lo JavaScript. So ee unit lo major ga manamu nechukunetatuvanti topics JavaScript scripting language ante endi, types of scripting languages. One of the scripting language is JavaScript. JavaScript ante endi, JavaScript features enti, oka JavaScript program ela rayali, rasna program ni HTML lo program lo ela include cheyali, mari JavaScript features em aitunnayo, variable ante endi, data type ante endi, operators em unnai, conditional statements enti, looping statements enti, string functions, date functions, document object model. ఈ టాపిక్స్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ మనకు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ద టుడే టాపిక్ ఈజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. మనకు సెకండ్ యూనిట్లో ఒక టాపిక్ చదువుకున్నాం మనము ప్రీవియస్ వీడియోలో. అదేంటంటే DHTML డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ యొక్క పర్పస్ ఏంటి ఊహించండి. To create a dynamic web page అని చెప్పుకున్నాము. డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము. ద కాంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజ్ కెన్ బి మోడిఫైడ్. ద కాంటెంట్ ఆఫ్ ద స్టైల్స్ ఆఫ్ ద వెబ్ పేజ్ కెన్ బి చేంజ్డ్ అండ్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ విత్ ద యూజర్. వెన్ ద యూజర్ ప్రొవైడ్ సమ్ డేటా, అంటే యూజర్ నుంచి డేటాని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ పేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి, ఏ కలర్ కావాలి బాబు అని అడగాలి, కలర్ నేమ్ ఇచ్చినప్పుడు ఆ కలర్ నేమే అప్లై కావాలి, అలాంటి ఇంటరాక్టివ్ సెషన్స్ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, సో అలాంటి పర్పస్ కోసము మనము డైనమిక్ వెబ్ పేజ్ క్రియేషన్ చేయడానికి సమ్ ఫోర్ టెక్నాలజీస్ని మిక్సింగ్ చేస్తాం. అంటే ఒక వెబ్ పేజ్, ఇవన్నీ కూడా ఎందులో జరుగుతున్నాయి, వెబ్ పేజ్లోనే. మరి వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే HTML యూజ్ చేస్తాం. అంటే ఈ HTMLకి సమ్ మోర్ కాన్సెప్ట్స్ని యాడ్ చేస్తే, డైనమిక్ వెబ్ పేజెస్ క్రియేషన్ చేయొచ్చు. ఆ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈజ్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సిఎస్ఎస్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, డాక్యుమెంట్ ఆబ్జెక్టల్, ఈ త్రీ కాన్సెప్ట్స్ కూడా మనము HTMLతో యూజ్ చేస్తే డైనమిక్ వెబ్ పేజెస్ క్రియేషన్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. మరి సిఎస్ఎస్ అంటే ఏందో మనం డిస్కషన్ చేసినాము. మరి ఇప్పుడు ఈ యూనిట్లో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఏందో డిస్కషన్ చేస్తాము. సో జనరల్లీ HTML ఈజ్ ఏ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. ఏ నాన్ ప్రొసీజర్ లాంగ్వేజెస్. సో దట్ నాన్ ప్రొసీజర్ లాంగ్వేజెస్ కెనాట్ స్పెసిఫై హౌ టు డూ దిస్, మెన్షన్ ఓన్లీ వాట్ యు డూ. సో మనము H2 ఈ టెక్స్ట్ గ్రీన్ కలర్లో కావాలి, ఏం కావాలి, సో కలర్ ఇస్ ఈక్వల్ టు గ్రీన్ అని ఇస్తున్నాం. ఆ గ్రీన్ కలర్ ఎలా అప్లై చేయాలనే, దట్ విల్ బి టేకన్ బై ద వెబ్ బ్రౌజర్ ఓన్లీ, సో కమింగ్ టు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ ద ప్రొసీజర్ లాంగ్వేజెస్. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ ద ప్రొసీజర్ లాంగ్వేజెస్. అంటే సి లాంగ్వేజ్, C++, జావా, .NET, పైథాన్, ఇవన్నీ కూడా మనకు ప్రొసీజర్ లాంగ్వేజెస్. మరి ఈ ప్రొసీజర్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్ అయినటువంటి HTMLతో కంబైనింగ్ చేస్తున్నాము. ఆ కంబైనింగ్ చేసేటటువంటి లాంగ్వేజ్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాము. సింపుల్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ ద ప్రొసీజర్ లాంగ్వేజెస్ దట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ అదర్ నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్. సార్ సి లాంగ్వేజ్ని స్క్రిప్టింగ్ అంటాము అనము, ఎందుకు, సి లాంగ్వేజ్ ఇస్ ఆల్సో ప్రొసీజర్ లాంగ్వేజ్ బట్ దే కెన్ రన్ ఇండిపెండెంట్లీ. C++ ఇస్ ఆల్సో ఏ స్క్రిప్ట్ ప్రొసీజర్ లాంగ్వేజ్ బట్ దట్ కెన్ రన్ ఇండిపెండెంట్లీ. బట్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ అదర్ నాన్ ప్రొసీజర్ లాంగ్వేజెస్. ఓన్లీ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కెనాట్ ఎగ్జిక్యూట్, కెనాట్ డూ ఎనీథింగ్. దోస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ అదర్ నాన్ ప్రొసీజర్ లాంగ్వేజెస్ ఓన్లీ. దట్స్ వై దోస్ ఆర్ కాల్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో జనరల్లీ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ ప్రొసీజరల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద HTML. సో HTML అనేది నాన్ ప్రొసీజరల్. ఈ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్కి సమ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ని కమాండ్స్ని, ప్రొసీజరల్ లాంగ్వేజ్ యొక్క స్టేట్మెంట్స్ని, ప్రొసీజరల్ లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ని యాడ్ చేసే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఓకే, ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ కోడ్ ఏదో, ఈ ప్రోగ్రామింగ్ కోడ్ని HTML డాక్యుమెంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
ఓకే మరి ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఒక HTML ప్రోగ్రామ్ లో ఎలా యూజ్ అవుతుంది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ ఒక వెబ్ పేజ్ లో డిజైన్ చేసేటప్పుడు ఎలా యూజ్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు రిజల్ట్ చెక్ చేసుకున్నాము ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినాం మనకి ఏం కనిపించింది ఎంటర్ ఆల్ టికెట్ నెంబర్ అన్నాడు ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ లో నెంబర్ వేసాను తర్వాత ఏం అడిగిండు సెర్చ్ అన్నాడు ఇక్కడ ఫస్ట్ సెమ్మ సెకండ్ సెమ్మ థర్డ్ సెమ్మ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక బటన్ ఉంది సెర్చ్ అనే బటన్ ఇక్కడ నేను ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని ఎంటర్ చేశాను ఫస్ట్ సెమ్ తీసుకొని ఈ బటన్ మీద క్లిక్ చేశాను ఏమని వస్తుంది అప్పుడు మనకు ఇక్కడ ఒక క్వశ్చన్ మరి రాజు అనే డేటాని జనరల్ ఏం జరగాలి ఎప్పుడైతే సబ్మిట్ బటన్ మీద జరుగుతామో ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసినటువంటి ఆల్ టికెట్ నెంబర్ని సర్వర్కి సెండ్ చేస్తుంది మరి ఇక్కడ ఫస్ట్ యూజర్ ఏ వాల్యూ ఎంటర్ చేసినా ఆ వాల్యూని సర్వర్కి పంపించాలా లేదా అసలు ఫస్ట్ అయిన కరెక్ట్ ఫార్మాట్లో ఉన్న డేటాని ఎంటర్ చేసినా లేదా చెక్ చేయాలా చెక్ చేయాలి అంటే ఆ బాక్స్లో ఉన్న వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ బాక్స్లో ఉన్న వాల్యూని తీసుకొని అందులో ఉన్న ఆల్ఫాబెట్సా నెంబర్సా నెంబర్స్ అయితే సైజ్ ఎన్ని డిజిట్స్ నెంబర్ అది ఆల్ఫాబెట్స్ అయితే ఎన్ని డిజిట్ నెంబర్స్ చెక్ చేసుకోవాలి కదా సో వీ నీడ్ టు పెర్ఫార్మ్ సమ్ వీ నీడ్ టు టేక్ వేరియబుల్ ఆ వేరియబుల్లో ఈ డేటా మొత్తం కూడా దాంట్లోకి వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాం నౌ వి హావ్ టు యూజ్ ఎ కండిషనల్ స్టేట్మెంట్ ఇది న్యూమరిక్ వాల్యూనా నాన్ న్యూమరిక్ వాల్యూ చెక్ చేస్తున్నాం అంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్స్ ఒక వేరియబుల్ అనే కాన్సెప్ట్స్ ఎందులో ఉంటాయి సార్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ప్రొసీజర్ లాంగ్వేజెస్లో ఉంటాయి అంటే ఈ వెబ్ డిజైనింగ్లో యూజర్ నుంచి డేటాను యాక్సెప్ట్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసినటువంటి డేటా యూజర్ ఎంటర్ చేసినటువంటి డేటా కరెక్ట్ ఫార్మాట్లో ఉందా లేదనేది మనము చెక్ చేసుకోవాలి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డేటా వ్యాలిడేషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డేటా వ్యాలిడేషన్ ఈ డేటా వ్యాలిడేషన్ చేయడానికి ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తుంటాము స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ మెయిన్లీ యూజ్ ఫర్ డేటా వ్యాలిడేషన్ ఇన్ వెబ్ పేజెస్ ఓకే సో జనరలీ వీ హ్యావ్ ద టూ టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వన్ ఈజ్ అ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ వన్ ఈజ్ అ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ చూడండి ఇది నా కంప్యూటర్ ఇది యూనివర్సిటీ సర్వర్ వెబ్ సర్వర్ దిస్ ఈజ్ సర్వర్ మన కంప్యూటర్ అయితే ఉందో మన కంప్యూటర్లో ఉన్న వెబ్ బ్రౌజర్ క్లయింట్ సో ఇక్కడ మనము ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసాం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసాం ఆటోమేటిక్గా వెబ్ సర్వర్ నుంచి వెబ్సైట్లోకి డేటా వస్తుంది ఇక్కడ ఒక ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే అందులో ఆల్ టికెట్ నెంబర్లో ఉన్నటువంటి డేటా నెంబర్సా లేదో మాత్రమే చెక్ చేస్తాను నేను అందులో ఉన్నటువంటి నెంబర్ డేటా మొత్తం కూడా నెంబర్స్ అయి అందులో ఉన్నటువంటి డేటా 14 డిజిట్స్ ఉందా లేదో మాత్రమే చెక్ చేస్తాను అందులో ఉన్నది నెంబరు 14 డిజిట్ నెంబర్ అనుకోండి దాన్ని ఏం చేయాము సర్వర్కి పంపించాలి సర్వర్లో ఏం జరుగుతుంది డేటాబేస్ సర్వర్ నుంచి ఆ ఆల్ టికెట్ నెంబర్ సంబంధించిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది సెలెక్ట్ డేటాబేస్ కనెక్షన్ ద్వారా మరి ఆ వెబ్ సర్వర్ నుంచి డేటాబేస్ సర్వర్ నుంచి వెబ్ సర్వర్కి రెస్పాండ్ అనేది వస్తుంది ఏం రెస్పాండ్ వస్తుంది ఆ ఆల్ టికెట్ నెంబర్కి సంబంధించినటువంటి డేటా డేటాబేస్లో ఉంటేనేమో ఆ సంబంధించిన డేటా వచ్చేస్తుంది వెబ్ సర్వర్కి ఆ వెబ్ సర్వర్ అప్పుడు మనకు వెబ్ పేజీలో డిస్ప్లే చేస్తుంది ఆ డేటా మరి ఆల్ టికెట్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేసినామో దానికి సంబంధించి ఎలాంటి డేటా లేదు వెబ్ సర్వర్ డేటాబేస్ సర్వర్లో ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎగ్జామ్ ఫీజు పే చేయలేదు లేదా ఏదో ఒక 14 నెంబర్లు ఎంటర్ చేసిండు అప్పుడు ఏమొస్తుంది ఇన్వాలిడ్ ఆల్ టికెట్ నెంబర్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఇన్వాలిడ్ ఆల్ టికెట్ నెంబర్ అనేది రెండు టూ టైమ్స్ రావచ్చు ఒకటి ఏంది యూజర్ మనం ఎందులో ఫస్ట్ ఎంటర్ చేసినప్పుడే 14 డిజిట్స్ కాకుండా ఓన్లీ 10 డిజిట్స్ నెంబర్ మాత్రమే చేసి ఎంటర్ బటన్ మీద ప్రెస్ చేశాను సెర్చ్ బటన్ మీద ప్రెస్ చేశాను అప్పుడు ఇన్వాలిడ్ ఆల్ టికెట్ నెంబర్ అని వస్తుంది నేను 14 డిజిట్ నెంబర్ ఎంటర్ చేశాను కానీ అతను ఎగ్జామ్ ఫీజు పే చేయలేదు ఏదో కారణం వల్ల అతను సంబంధించిన డేటా లేదు అప్పుడు కూడా ఇన్వాలిడ్ ఆల్ టికెట్ నెంబర్ అని వస్తుంది ఇక్కడ రెండు రకాలైనటువంటి చెక్కింగ్లు జరిగినాయి ఒకటేంది ఎప్పుడైతే నేను 10 డిజిట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశానో మన వెబ్ బ్రౌజర్లోనే వెదర్ ఇట్ ఈజ్ ఎ న్యూమరిక్ వాల్యూ ఆర్ ఇన్వాలిడ్ 14 డిజిట్స్ ఆర్ నాట్ ఉందని చెక్ చేస్తుంది అంటే వెబ్ బ్రౌజర్లోనే 14 డిజిట్స్ నెంబర్ ఉంటేనే అది సర్వర్ ఆఫ్ చేస్తుంది 14 డిజిట్ నెంబర్ కాదనుకోండి మన వెబ్ బ్రౌజర్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ డిస్ప్లే దట్ ఇట్ ఈజ్ ఎ ఇన్వాలిడ్ మన వెబ్ బ్రౌజర్లోనే రన్ అవుతుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్
So those scripting languages are run in the our browser machine itself only. Mana client machine lo unna browser ne execute avutayi. So that is called as a data validation. Data validation. నెక్స్ట్ ఈ 14-digit నెంబర్ కనుక ఎంటర్ చేసిన అనుకోండి, ఆ డేటా వాలిడేషన్ పాస్ అవుతుంది, సర్వర్కి డేటా పంపించేస్తున్నాము. సర్వర్ ఏం చేస్తుంది, డేటాబేస్ సర్వర్కి పంపిస్తుంది. డేటాబేస్ సర్వర్ ఏం చేస్తుంది, అక్కడ డేటా ఉందా లేదా చెక్ చేస్తుంది. దాని రిజల్ట్ అనేది వెబ్ సర్వర్కి ఇస్తుంది. నో, ఇప్పుడు వెబ్ సర్వర్ ఏం చెక్ చేయాలి, డేటాబేస్ సర్వర్ నుంచి ఏమొచ్చింది రెస్పాన్స్, సమ్ డేటా వచ్చిందా, నో డేటా వచ్చిందా, నో డేటా వచ్చింది. సో దట్ ఈస్ ద డేటా ఇన్వాలిడ్ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. సో దట్ ఈస్ అంటే సర్వర్లో జరిగినటువంటి దాన్ని మనం ఏమంటాము, డాటా వెరిఫికేషన్. సో సర్వర్లో జరిగినటువంటి ఆ వెరిఫికేషన్ చేయడానికి కూడా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ రావాలి, దాన్ని సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటాము. సింపుల్, మన క్లయింట్ మిషన్లో మన బ్రౌజర్లో రన్ అయ్యేటటువంటి ప్రోగ్రామ్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామ్ని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ అని, సర్వర్లో ఎగ్జిక్యూట్ అయినటువంటి ప్రోగ్రామ్ని సర్వర్లో చెక్ చేసినటువంటి ప్రోగ్రామ్ని సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ అంటాము. మీకు ఈ డేటా క్లయింట్కు సర్వర్కి తేడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక పర్సన్ని ఫోన్ నెంబర్ అడుగుతారు, ఏమని చెప్తాడు, అనే ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాడు, ఫోన్ నెంబర్ చెప్తాడు, మీరు రాసుకుంటారు. ఏం చెక్ చేస్తారు, 10 digits ఉందా లేదా చెక్ చేస్తాడు. 10 digits ఉంది, ఓకే అని చెప్తారు. కొంతమంది 10 digits నెంబర్ ఉన్న తర్వాత మొబైల్ తీసుకొని ఆ మొబైల్లో ఆ 10 digits టైప్ చేసి ప్రెస్ చేస్తారు, కాల్ బటన్ని రింగ్ అవుతుందా చెక్ చేస్తాం. ఫస్ట్ యూజరు ఫస్ట్ అతను 10 digits కాకుండా 9 digits నెంబర్ మాత్రమే చెప్పిండు అనుకోని, డైరెక్ట్ 9 digits నెంబర్నే ఎంటర్ చేసి ఫోన్ చేస్తామా, అయ్యేవి 9 నెంబర్లు ఉన్నాయి ఇంకో నెంబర్ చెప్పని అడుగుతామా, చెప్పండి ఇంకో నెంబర్ అడుగుతాం కదా. అంటే ఫస్ట్ మనము 10 digits ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఫోన్ నెంబర్ చెప్పినప్పుడు 10 digits ఫోన్ నెంబరా కాదా చెక్ చేసేదాన్ని డేటా వాలిడేషన్ అంటాము. దట్ విల్ బి డన్ అట్ ద సర్వర్ క్లయింట్, అంటే అది మనమే చెక్ చేస్తాం, మనం క్లయింటు. ఎప్పుడైతే అతను ఎదురు పర్సన్ 10 digit నెంబర్ చెప్పిండో, మన మొబైల్ తీసుకొని మొబైల్లో డైల్ చేసి డైల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ నో నెంబర్ విత్ దిస్ నెంబర్, దర్ ఇస్ నో మొబైల్ నెంబర్ సెల్ నెంబర్ విత్ దిస్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. అంటే అప్పుడు మనం ఏం చెప్తాము, అది ఎవరు చెప్పారు, సర్వర్ వెరిఫికేషన్ చేసింది, దట్ ఈస్ ఇన్వాలిడ్ నెంబర్ అని అప్పుడు కూడా చెప్తాను. ఈ నెంబర్ పనిచేయట్లేదు కాదు, ఈ నెంబర్ కరెక్ట్ కాదు అని చెప్తాం. అతను 17కి బదులు 9 digit నెంబర్లు ఇచ్చినప్పుడు కరెక్ట్ కాదంటాము, 10 ఇచ్చినా డైల్ చేస్తే రింగ్ ఆకపోతే ఇది కరెక్ట్ నెంబర్ కాదని చెప్తుంది. ఆ సెకండ్ టైం ఏం జరిగింది, సర్వర్లో జరిగింది, మనం వెరిఫికేషన్ చేయలే, ఆ ఫోన్ నెంబర్ కరెక్టా కాదని చేయలే మనము. 10 digit ఉందా లేదా చెక్ చేయడం డేటా వాలిడేషన్ అంటాము. అది ఫోన్ నెంబర్ అయినా అది ఇతనిదేనా కాదని చెక్ చేసేటప్పుడు డేటా వెరిఫికేషన్ అంటాము. ఓకే, ఈ క్లయింట్ సర్వర్ అంటే మనం ఏదైతే వాలిడేషన్ చేసినామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆ పర్పస్ కోసం యూజ్ చేసే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటాము. ఏ స్క్రిప్ట్ కోడ్ రన్ ఆన్ క్లయింట్ మిషన్ ఈజ్ కాల్డ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. స్క్రిప్ట్ కోడ్ టు రన్ ఆన్ క్లయింట్ మిషన్, క్లయింట్ మిషన్లో రన్ అయ్యేటటువంటి దాన్ని కాల్డ్ అయితే క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ద డేటా వాలిడేషన్ ఎట్ ఏ క్లయింట్ సైడ్ మిషన్. క్లయింట్ సైడ్ మిషన్లో వాలిడేషన్ జరుగుతుంది. దీస్ ప్రోగ్రామ్స్ రన్ బై ద క్లయింట్ మిషన్ వెబ్ బ్రౌజర్, మన సిస్టంలోనే మన వెబ్ బ్రౌజర్లోనే రన్ అవుతాయి. సో మోస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అ జావా స్క్రిప్ట్ అండ్ విబీ స్క్రిప్ట్ ఆర్ ద క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. మనం ఇక్కడ మనము జావా స్క్రిప్ట్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండి, ఏ స్క్రిప్ట్ కోడ్ రన్ ఆన్ సర్వర్ మిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ద డేటా వెరిఫికేషన్ అట్ ద సర్వర్, వెరిఫికేషన్ నాట్ వాలిడేషన్, వెరిఫికేషన్లో జరుగుతుంది. సో ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ ఆన్ ద సర్వర్ మిషన్. JSP is there, Java server pages, and ASP is there, active server pages, PHP, common gateway interface. There are the several server-side scripting languages. Okay, so now we'll discuss about the JavaScript, a server client-side scripting languages. Okay, the next class will go for about the what is JavaScript, what are the features of this JavaScript program. Okay, so this is about the scripting languages. Okay.